మెదక్ జిల్లా రామయ్యంపేటలో కరోనా వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి మున్సిపల్ పాలకవర్గం ముందుకొచ్చింది. వ్యాపారస్తులతో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, స్థానిక సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ మహేందర్లు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వ్యాపారస్తులంతా కూడా ఏకమై మున్సిపల్ పరిధిలో 14 రోజుల పాటు అంటే 31వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తారీఖు వరకు రామయ్యంపేటలో అన్ని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించాయి. ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకునేందుకు 2 రోజుల పాటు తమ వ్యాపార సంస్థలు తెరిచి ఉంటాయని వ్యాపారస్తులు తెలిపారు. కరోనా వ్యాధి ఇటీవల రామయ్యంపేటలో చాలా మందికి రావటం వల్ల ఇతరులకు రాకుండా ఉండడానికి 14 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు, వ్యాపారులంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చినట్లు మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జితేంద్ర గౌడ్, సీఐ నాగార్జున గౌడ్, ఎస్ఐ మహేందర్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, బొర్రా అనిల్ కుమార్, సుందర్ సింగ్, చిలుక గంగాధర్, నాయకులు చంద్రప్పు కొండలరెడ్డి, బాలు, కన్నాపురం కృష్ణ గౌడ్, సరాఫ్ శ్యామ్, సుందర్, మల్యాల కిషన్, పలువురు వ్యాపారస్తులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎవరన్నా తప్పిదారు దుకాణం చేస్తే నెల మినిమం 2 నెలలు కూడా సీజ్ చేస్తాం. వాళ్ళకు దుకాణం తెరిచినా కానీ తెరవనియం. ఇక్కడ 14 తర్వాత షాప్స్ తెరుస్తారు. ఇంట్లో కానీ బయట కానీ ఏం అమ్మద్దు. ఒకవేళ చేద్దామంటే చేద్దాం, లేదు మీరు మిమ్మల్ని పిలిపించడం ఎందుకంటే మనం చేద్దామా వద్దా అని పిలిపించడం. ఏమంటారు మీరు? ఎవరైనా చేయొద్దన్న వాళ్ళు ఉంటే కూడా చెప్పండి, ఎవరైనా చేయొద్దంటే కూడా చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఈడ సమస్య వచ్చేదంతా ఫర్టిలైజర్ షాప్స్, ఈ హార్డ్వేర్, ఏదంటే రైతులకు సంబంధించింది, వాళ్ళని కూడా పిలిపిస్తాం, వాళ్ళని కూడా మాట్లాడతాం, వాళ్ళకు కూడా. ఎందుకంటే ఈ 15 రోజులు లేకపోతే ఏం కాదు, 2 డేస్లో మొత్తం కొనుక్కోమని చెప్పేసి అనౌన్స్మెంట్ చేస్తాం కాబట్టి అది కూడా ప్రాబ్లం ఉండదు. దయచేసి వాళ్ళని కూడా చేసుకుంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అందరం బాగుండేటట్టు రామాయణపేట కాపాడుకునే ప్రయత్నం అందరం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.